తమిళనాడులో థ్రిల్లర్ సినిమాను మించిన భారీ గోల్డ్ దందా గుట్టురట్టయింది. శ్రీలంక నుంచి అక్రమంగా గోల్డ్ స్మగ్లింగ్ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మండపం తీరంలో 10 కోట్ల విలువైన గోల్డ్ సీజ్ చేశారు. మత్స్యకారులతో కలిపి ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సంయుక్త ఆపరేషన్లో 18 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. చెన్నై తీరంలో సముద్రం అడుగు భాగం నుంచి రికవరీ చేశారు. శ్రీలంక నుంచి సముద్ర మార్గంలో అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు కోస్ట్ గార్డ్ చెన్నై డిఆర్ఐ శాఖ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించింది. ఈ నెల 7 నుంచి ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇంటర్సెప్టర్ బోట్ C-432లో ప్రత్యేక నిఘా బృందాన్ని మోహరించింది. గల్ఫ్ ఆఫ్ మన్నార్లో 2 రోజులుగా నిఘా వెయ్యగా ఈ నెల 8న అనుమానాస్పద పడవ కదలికల్ని గుర్తించారు. సముద్రంలో డైవింగ్ ఆపరేషన్ నిర్వహించి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.